నమస్కారం అండి, నా పేరు మురళీధర్ రామప్ప. నేను ఎల్బి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో కార్నియా స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం కార్నియా డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ప్రతి ఏడాది ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఈ ఒక క్యాంపెయిన్ ఉంటుంది. ఇది ఇండియా మొత్తం ఉంటుంది, ఇక్కడే కాకుండా ఎల్బి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మనకు ఐ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ, రామయ్య ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ అని. ఇది ఏషియాలోనే చాలా పెద్ద ఐ బ్యాంక్ అన్నమాట. ప్రతి ఏడాది మనము 10,000 కన్నా ఎక్కువ నల్లగుడ్లను సేకరించి అరౌండ్ 8,000 వరకు మనము నెట్వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. ఈ ఒక ప్రోగ్రామ్ లాస్ట్ 39 ఇయర్స్ నుంచి మనము సక్సెసివ్గా చేస్తున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు జనాల్లో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడము, వాళ్ళని మోటివేట్ చేయడము, వాళ్ళకి ఏదైనా మిస్కన్సెప్షన్స్ అవన్నీ ఉంటే అవన్నీ తొలగించి ఐ డొనేషన్ అందరినీ ఎన్కరేజ్ చేయడమే ఈ ఉద్దేశం అండి. నల్లగుడ్డ అనేది కంటి ముందర పోషన్ అండి. అది పారదర్శకం, గోళాకారంగా ఉంటుంది అన్నమాట, అంటే గాజు మాదిరి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇమేజ్ని, ఒక ప్రతిబింబాన్ని రెటినా పైన ఫోకస్ చేస్తుంది అన్నమాట. ఈ నల్లగుడ్డ అనేది ట్రాన్స్పరెంట్ గ్లాస్ మాదిరి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఇంజురీస్ ఉండొచ్చు, కొన్ని డిసీజెస్ ఉండొచ్చు, దానివల్ల మనము ట్రాన్స్పరెన్సీని కోల్పోతాము, లేదు ఆ కర్వేచర్ ఏమైనా షేప్ చేంజ్ అయినప్పుడు మన విజన్ అనేది తగ్గుతుంది, దాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటామన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే 5% జనాభానికి ఈ కార్నియా రిలేటెడ్ బ్లైండ్నెస్ అని ఉంటుంది. ఇండియాలో అరౌండ్ 1.2 మిలియన్ పీపుల్కు కార్నియల్ బ్లైండ్నెస్ ఉంటుంది అన్నమాట. ప్రతి ఏడాది మనము ఎంటైర్ భారతదేశంలో 25 నుంచి 30 వేల వరకు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. అట్లా ఎల్వి ప్రసాద్ నెట్వర్క్లో మనము అప్ టు 1/4 ఆఫ్ దట్ నంబర్ని చేస్తామన్నమాట. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ద ఫ్యామిలీ మెంబర్స్కు తెలుస్తుంది అన్నమాట, నల్లగుడ్డు పైన పువ్వు వచ్చింది, ఆ కంట్లో చూపు సరిగా కనపడలేదు అని వాళ్ళు కంప్లైంట్ చెప్తారు. మళ్ళీ మనం డీటెయిల్గా పరీక్ష చేసినప్పుడు ఈ కన్ను చూపు తగ్గడానికి కారణమేమి, అప్పుడు ఈజీగా మనం ఎగ్జామిన్, మైక్రోస్కోప్ ఏముంటుందో మైక్రోస్కోప్లో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మ్యాగ్నిఫై చేసి ఏ లేయర్లో ప్రాబ్లం ఉంది ఆ లేయర్ని మనం తొలగించి డొనేట్ చేసిన నల్లగుడ్ని జోడించి, లైక్ ప్లాస్టిక్ సర్జరీ ఎలా మనం స్కిన్ గ్రాఫ్టింగ్ ఎట్లా చేస్తామో అదే ప్రకారంగా నల్లగుడ్డు గ్రాఫ్టింగ్ వల్ల వాళ్ళు కార్నియా షేప్ని, ట్రాన్స్పరెన్సీని రెస్టోర్ చేయగలుగుతాము. దానివల్ల మళ్ళీ వాళ్ళకి చూపు వచ్చే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ క్యాలెండర్ ఇయర్ 2023 ఏప్రిల్ 1 నుంచి 24 మార్చ్ 30 వరకు మనము 12,248 టిష్యూస్ని సేకరించగలిగాము. అందులో 7,978 కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ఎల్విపిఐ నెట్వర్క్లో. మరి 4,196 డోనర్ కార్నియాస్ని మనం బయట డిస్ట్రిబ్యూట్ చేశామన్నమాట. ఇన్సెప్షన్ నుంచి మనం చూసుకుంటే ఇదివరకు 1,46,466 కార్నియాస్ మనము హార్వెస్ట్ చేశాము, 88,041 కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశామన్నమాట. అవుట్ సైడ్ నెట్వర్క్ 36,500 టిష్యూస్ని కూడా మనం వేరే వాళ్లకు సోర్స్ చేశామన్నమాట. ఇది ఇన్సెప్షన్ నుంచి. సాధారణంగా ఎల్వి ప్రసాద్కి వచ్చినప్పుడు వాళ్ళకు 5 కేటగిరీస్ ఉంటాయండి. పేషెంట్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. మొదటి కేటగిరీ వచ్చేసి నాన్ పేయింగ్ అన్నమాట. అందులో పేషెంట్కి ఎలాంటి కాస్ట్ ఉండదు అన్నమాట. సరే, ఇది కంప్లీట్లీ వితౌట్ ఎనీ పేమెంట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు ఒక ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా క్రాస్ సబ్సిడైజ్ మోడల్ అంటారు. సో దానివల్ల మనం పేయింగ్ వాళ్ళు, చాలా పెద్ద ప్యాకేజెస్ ఆప్ట్ చేసేవాళ్ళు ఇండైరెక్ట్గా దే ఆర్ హెల్పింగ్ ఆర్ సపోర్టింగ్ అవర్ సర్వీసెస్ ఫర్ ద నాన్ పేయింగ్ క్యాడర్ యాజ్ వెల్. ఇది సక్సెసివ్గా 39th ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అండి. లాస్ట్ 39 ఇయర్స్ నుంచి ఈ క్యాంపెయిన్ అనేది మనం రెగ్యులర్గా సెలబ్రేట్ చేస్తామన్నమాట. ఈ ముఖ్య పర్పస్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఏమైనా మిస్కన్సెప్షన్స్ ఉంటే అవన్నీ దూరం చేయడము, మూడోది అందరినీ మోటివేట్ చేసి ఎన్కరేజ్ చేసి
ప్రతి యుగురు చనిపోయిన తర్వాత వాళ్ళు నల్లగుడ్లు డొనేట్ చేసి ఈ అంధత్వాన్ని నివారించేదానికి చాలా వరకు హెల్ప్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ ఐ డొనేషన్, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్నియా బ్లైండ్నెస్కి మాత్రమే చేయగలుగుతామండి. అంటే వాళ్ళకు రెటినా, ఆప్టిక్ నర్వు అవన్నీ, బ్రెయిన్ ఫంక్షన్స్ అవన్నీ ఇంటాక్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఎవరికి ఆప్టిక్ నర్వ్ గ్లకోమా వల్ల, రెటినా ప్రాబ్లం వల్ల, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల వాళ్ళకు చూపు రాదనమాట. ఈ క్యాంపెయినింగ్ త్రూ అవుట్ ఇండియా అన్ని ఇన్స్టిట్యూట్స్, ఎక్కడ కార్నియా స్పెషలిస్ట్ ఉంటారో, ఎక్కడ ఐ బ్యాంక్స్ ఉంటాయో, ఇదివరకు మనకు 700 ఐ బ్యాంక్స్ ఉంటాయి ఇండియా మొత్తము. ప్రధానంగా ఎల్వి ప్రసాద్ నెట్వర్క్ ఐ బ్యాంకింగ్ చాలా పెద్దవన్నమాట. మనము ఆ స్కేల్ చూస్తే ఎంటైర్ ఇండియాలో మనం వి అకౌంట్ ఫర్ నియర్లీ 1/4 ఆఫ్ ఆల్ టిష్యూస్ హార్వెస్టెడ్ అండ్ సర్జరీ బీయింగ్ పర్ఫార్మ్డ్, అంత స్కేల్ ఉందన్నమాట ఎల్వి ప్రసాద్ నెట్వర్క్లో. హైదరాబాద్ క్యాంపస్లో ఇక్కడ మనకు రామాయమ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ ఉంది. ఇదే ప్రకారంగా మనకు విజయవాడలో కూడా మన సెంటర్ ఉంది, అక్కడ ఐ బ్యాంక్ ఉంది, తేజ్ కోహ్లీ ఐ బ్యాంక్ అంటారు. వైజాగ్లో అక్కడ కూడా మౌసిన్ ఐ బ్యాంక్ అని ఉంది. తర్వాత భువనేశ్వర్లో ఒరిస్సా స్టేట్లో అక్కడ మనకు అక్కడ కూడా ఐ బ్యాంక్ ఉంది. సో ఈ ఐ డొనేషన్ అనేది ఎవరైనా ఎక్కడ ఉండే వాళ్ళైనా చేయగలుగుతారండి. మనకు టాల్ ఫ్రీ నేషనల్ నెంబర్స్ ఉండాలి, రీజనల్ స్టేట్ వైజ్ నెంబర్స్ ఉండాలి అండ్ ఇది 24/7 365 డేస్ సర్వీసెస్ అనమాట. సో ఎవరు రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ డిసీజ్డ్ ఎవరు ఉంటారో ఇన్ఫార్మ్ చేస్తే వితిన్ ఫ్యూ మినిట్స్ టు ఫ్యూ అవర్స్ మన టీమ్ అక్కడ వెళ్ళి ఆ నల్లగుడ్ని సేకరించగలుగుతామండి.